వచ్చినాక పనులు మంచిగానే ఉన్నాయి ఇక్కడ చాలా వరకు. ఇంతవరకు ఉన్న ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగా చేసింది పని. రోడ్లు కానీ, కొన్ని నిర్మాణాలు కానీ, కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ ఇవి అవి బాగానే చేసింది. పింఛన్ కూడా వస్తుంది, నాకు వస్తుంది. కళ్యాణ లక్ష్మి వస్తుంది, 2016 పింఛన్ వస్తుంది. కళ్యాణ లక్ష్మి ఇవి బాగానే వస్తుండే. ఇంతవరకు అయితే మంచిగానే చేసాను నిరంజన్ రెడ్డి. నేను పేరు పెట్టారుగా మీ రైతులంతా నిరంజన్ రెడ్డి. ఎందుకు పేరు ఎట్లా? అది నీళ్లు కెనాల్ అట్లా తీసుకొచ్చిండు. మా ఈ ప్రాజెక్ట్ ఇట్లకి వెళ్ళి అన్ని పొలాలు వాడుతున్నాయి కాబట్టి నీల నిరంజన్ రెడ్డి అని పేరు పడిపోయింది. రైతులు ఎంత కనిపించింది? అభిమానం ఉంది. బాగా తిరుగుతాడు, ఎక్కువ తిరుగుతాడు. ఇంకోటి మీ ఎమ్మెల్యే ఉండు కదా, ఆయన నేను ఒక వ్యవసాయం అంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండు, మళ్ళీ ప్లస్ ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన మళ్ళా వ్యవసాయం చేసిన అంటే ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆయన కాబట్టి రైతుల గురించి నాకు తెలుసు అని తెలుసు అంట. ఆయన రైతు కుటుంబంలోకి వెళ్ళి పుట్టింది కాబట్టి రైతు సంఘం రైతు గురించి బాగా తెలుసు. కష్టాలు అంటే వ్యవసాయం కోసం ఆయన చాలా కష్టాలు పడ్డాడు. కష్టాలు పడ్డాడు, అన్ని మంచిగా పనులు చేసిండు, మంచి పని చేసిండు, రుణమాఫీ చేసిండు. అన్ని వచ్చేటి అన్ని పథకాలు అని కూడా బాగానే వచ్చినాయి, మాకు వచ్చేసారి కూడా ఆయన రావాలని కోరిక. మరి ఇంకా ఆయనకు పోటీ ఇట్లా వస్తుంది మరి అంటే చూడు, జనం ఒకరికి ఒకరికి ఉంటాయి కదా సార్, ఇక పోటీ ఉంటుంది అంటున్నా. పోటీ ఉంటుంది, పోటీ లేని పార్టీ ఎట్లా ఉంటుంది? ఎవరు ఉండొచ్చు పోటీ ఉంటాయి? పోటీ ఉంటే ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు మా ఇద్దరు ఉండరు. నేను మెగారెడ్డి అని చిన్నారెడ్డి అని ఇద్దరు. నిరంజన్ రెడ్డి కన్నా నా అంటే ఆయన కొత్త వ్యక్తి కాబట్టి మనకు తెలియదు, కొత్తగా ఉండడు. మెగారెడ్డి అనేది ఆయన, ఈయన పాత, ఆయన చిన్నారెడ్డి పాతగా, ఆయన కొద్ది అనుభవం ఎక్కువ ఉంది ఆయనకు. ఈయననేమో జర ఉరుకు ఉరుకు ఉడుకులాట అదేమి. అంటే మీ నిరంజన్ రెడ్డి ముందు నిల్చుంటాం అంటే గెలవగలుగుతారా? గెలవగలుగుతాడు నిరంజన్ రెడ్డి, ఎవరు వచ్చినా గెలుస్తాడు. మరి ఏమంటావు ఇప్పుడు మేనిఫెస్టో అంటే పథకాలు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు పెట్టింది కదా కొన్ని రైతుల కోసం, అయితే రైతు బంధు 16,000 చేసింది, పింఛన్లు పెంచింది 6,000 5,000 చేసింది, ఏమంటావు ఈ ఈ పథకాలను చూసి నువ్వు ఏమంటావు? మంచి మంచివే అనుకుంటాం మేము, మంచిగా రైతు రైతుకి ఏం చేసినా తక్కువనే అనుకోవాలి. రైతుకి చేసిందే 10 ఉద్యోగాలు తర్వాత పక్కకు పెట్టు. ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళకు వాళ్ళకు ఉంటాయి, కానీ రైతుకున్న కష్టం గుర్తుపట్టాడు మనిషి. ఇప్పుడున్న ప్రభుత్వం గుర్తుపట్టినందుకే ఈ పని చేసింది. మేము ఇట్లా గుర్తుపడతాం, మేము ఇట్లా రైతుల కోసం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఒక కొన్ని పథకాలు పెట్టింది, దానిలో నమ్మవారు ఇంతవరకు? మరి ఇంతవరకు నా ఎన్ని సంవత్సరాలా, అన్ని సంవత్సరాలు ఏం చేసింది? ఇప్పుడు అప్పుడు కొన్ని సంవత్సరాలు ఆ ప్రభుత్వం వెళ్ళింది కదా, మరి రైతులు తెలియకున్నది అప్పుడు ఒడ్లు కొనుగోలు చేసిందా? అదే కొనుగోలు చేయకపోతే బజారును పోసి అమ్ముకొస్తుంది, అమ్ముకొస్తుంది. కరెంటు ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియకుంటుండే. ఇప్పుడు బాగా వస్తుంది కరెంటు, కెనాల్ కూడా అట్లే ఉన్నాయి, బాగానే వస్తున్నాయి. అప్పుడు ఆడ ఉండే నీళ్లు, అప్పుడు ఎక్కడో పోతుండే నీళ్లు, ఎక్కడెక్కడో మన సో ఇప్పుడు పంప్ హౌస్ పెట్టి పంపింగ్ పెట్టి కొడుతున్నారు ఇప్పుడు. మళ్ళీ వేరే మేమేమో ఎప్పుడు పొరుగు, ఇప్పుడు ఎక్కడెక్కడో బెంగళూరు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఎక్కడెక్కడ పోయేది బతుకు తెరుకు, ఇప్పుడు ఊళ్ళెన్నమని బతుకున్నాం. నిజంగా అంటే కేసీఆరే. ఇప్పుడు ఆయన ఉంటేనే కదా ఈయనా కేసీఆర్ చేసిండా. మీ ఎమ్మెల్యే ఇట్లా మీకు ఉపయోగపడరా? పడ్డాడు. మొత్తానికి మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, మళ్ళీ ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే నీకు ఇంకా రైతులకి మేలు జరుగుతుంది. రైతులకి నా ఒక్కని గురించినే అంటాను, రైతుల గురించి అంటున్నా. రైతుల గురించి నిరంజన్ రెడ్డి వస్తే గుర్తుపడతాడు, గుర్తుపడతాడు. బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం పేరు బాబాయ్? మా పేరు నాగేంద్రం. ఏం చేస్తుంటావు? మేము వ్యవసాయం చేస్తాం. ఎక్కడ ఉంటారు మీరు? ఈయన పామిరెడ్డిపల్లి. రైతు బంధు వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది బాబాయ్? అంటే ఎకరాకు 10,000 లెక్కలు వస్తుంది సంవత్సరానికి. మరి ఏమన్నా మీ ఎమ్మెల్యే ఎవరు? నిరంజన్ రెడ్డి. మరి ఏం అంటే వ్యవసాయం చేసే వాళ్ళకి నిరంజన్ రెడ్డి సార్ కొంచెం మంచి పాజిటివ్ ఉంది, మరి నువ్వే ఉంటావు. ఇప్పుడు వ్యవసాయదారులకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకన్నా మంచి చేసిన వాళ్ళు అయితే లేరు. ఇప్పుడు భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదు, కానీ ఇది నెంబర్ 1 ఈ తెలంగాణ ఇది గవర్నమెంట్ టీఆర్ఎస్ వచ్చినాక. బీఆర్ఎస్ అయింది ఇప్పుడు,
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత నెంబర్ వన్ రైతులకు అన్నీ అనుకూలంగా ఇంత పెద్ద మొత్తంలో ఇంత మంచిగా ఏ గవర్నమెంట్ ఎవరు ఆదుకోలేరు రైతులను. ఇప్పుడు బాగుంది, 24 గంటల కరెంట్ వచ్చింది, రైతు బంద్ వచ్చింది, రైతు భీమ్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేకాడ ఇచ్చారు, పల్లెటూరులో ఒకటి ఇవ్వకపోవడం కొంత ఇది కొంత న్యూసెన్స్. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే రైతులకు సకాలంలో ఒకటేసారి 1 లక్ష రూపాయలు రుణమాఫీ అనేది కొంత భేదాభిప్రాయాలు రైతులవల్ల తిడుగుడు తడుగులు పడుతున్నారు. అది ఒకసారి చేసింటే ఇంతకన్నా మంచి చేసిన గవర్నమెంట్ ఏది లేదు. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ రైతులకు కావాల్సింది ఏంది, మనం బతకడానికి నీళ్లు. నీళ్ళు వచ్చింది పెద్ద గొప్పతనం. వాటర్ వ్యవసాయానికి వాటర్ వచ్చిన తర్వాత తాగడానికి కూడా పుష్కలంగా నీళ్లు. మా ఊళ్ళో ఇప్పుడు మేము బిందెలు పట్టుకొని ఎండాకాలం వస్తే ఎక్కడెక్కడో డ్రమ్ములు ఎద్దుల బండ్లు కట్టుకొని పోయేది. ఇప్పుడు మాకు ఇంటికి మంచిగా ఒక నల్ల దీపంగానే నీళ్ళు దుంకుతున్నాయి. అది మంచి పని, అది మిషన్ భగీరథ. కూర్చోకుంటాం కూడా బండ్లు కట్టుకొని పోతుంటాం. చాలా నెంబర్ వన్ ఇది. ఒకటి ఇక్కడ ఫెయిల్ అయింది ఏంటంటే నిరుద్యోగులకు కొంచెం జాబ్స్ వేసి వాళ్ళని ఆదుకొని రైతులకు సకాలంలో రుణమాఫీ. ఇంకా ఇది తిరుగులేని పని అవుతుండే. ఈ రెండు కాళ్ళ కొంచెం ఇదైంది. ఇంకోటి మామూలుగా మీ వ్యవసాయాలంతా రైతులంతా కలిసి మీ ఎమ్మెల్యేకు పేరు పెట్టినంట, నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పెట్టిన. నీళ్ళు తెచ్చిండు కనుక ఈ డ్రాట్ ఏరియాకు అప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇక్కడ నీళ్ళే రావని సర్వేలు గిర్వేలు చేసి నీళ్ళే రావంటే తెచ్చి చూపించిండ్రు నీళ్ళ నిరంజన్ రెడ్డి. దానికోసం ఎంత కష్టపడ్డాడు? చాలా, 24 గంటలు కృషి చేస్తేనే వస్తుంది. ఊరికే రాదు కదా, ఈయనే కాలువ పోటీ తిరిగి ఈయనే తెల్లాలు పగులు తిరిగి మిషన్లను పెట్టి కరెక్ట్ 24 రోజుల్లో నీళ్ళు తెచ్చి మా షర్లో ఇడిచిండు. అందరికి చేసిండు అట్లా, అంటే శ్రద్ధ మీద వర్క్ చేస్తాడు. ఆయన అధికారంలో ఉన్నంతసేపు ఏదైనా ఒక పని అనుకుంటే చేసి చూపిస్తాడు. చేసి చూపిస్తాడు, ఆయన చెప్పాడు చెప్తే చేసి చూపిస్తాడు. నెక్స్ట్ మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి అలాంటి వ్యక్తి మరి నెక్స్ట్ గెలవాలంటున్నావా లేకపోతే ఏమంటారు? ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన్నే. ఆయనకి మరి ఒకవైపు ఇద్దరు నేను గెలుస్తాను ఏం గెలుస్తాను తిరుగుతురు, మరి మీకు తెలుసు. ఇప్పుడు 2 ఎద్దులను బండి కడతాం, యాది బలంగా ఉంటే అది బండి లాక్కొని వెళ్తుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు అయితే మీకు ఏది బలంగా ఉంది అనుకుంటారు? ఇప్పుడు నిరంజన్ రెడ్డి బలంగా ఉంది, ఆయనే గెలుస్తాడు. గెలుస్తాడు. బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం పేరు బాబాయ్? శ్రీనివాస్. ఏం చేస్తుంటావు? ఇక్కడనే ఉంటా. ఇక్కడ ఎక్కడ ఉంటారు మీరు? ఇది బల్జేపల్లి. లోకల్ పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది బాబాయ్? 4000. 4000 వస్తుందా? ఓకే. అంటే ఎట్లయింది, ఏమైంది? కిందవాడి ఏంటి, కిందవాడి చిన్నేలా పోయింది. అప్లై చేసుకున్నాం, వచ్చేసి అప్లై. అంటే 4000 మంచిగానే ఉంది. మంచిగా. మీ ఎమ్మెల్యే ఎవరు బాబాయ్? ఎమ్మెల్యే నిరంజన్. తెలుసు అంటే వస్తుంటారా ఎప్పుడైనా ఊర్లోకి? ఇట్లనే వస్తుంది చూడడం కానీ. సరే, ఏమంటావు మరి? నేను ఆయన ఆయన వచ్చిన కానీ జర మంచిగా పనులు జరుగుతున్నాయి? ఇంకా జరుగుతూనే ఉండదు. జరుగుతూనే ఉన్నాయంట. అంటే ఏ విధంగా రోడ్లు వేయడం కానీ ఇట్లా ఎక్కువ శాతం ఆయన ఆయనకు పేరుందంటే నీళ్ళ నిరంజన రెడ్డి అని. నీళ్ళ నిరంజన రెడ్డి నీళ్ళు వలన నీళ్ళు తెచ్చిందా అని నీళ్ళ నిరంజన రెడ్డి అని పేరు తెచ్చి నీళ్ళ అంటే. మరి నెక్స్ట్ మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మళ్ళీ ఎమ్మెల్యే ఎవరి నుంచి ఉంటే బాగుంటుంది, ఎవరికి గెలిస్తే బాగుంటుంది మీకు? ఇంకా అది పోటీలో అయినా జరుగుతుంది ఇప్పుడు ఇట్లా. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి చూసుకుంటే మనకి నిరంజన్ రెడ్డి నిరంజన్ రెడ్డి ఉంటుండు. ఇంకా కాంగ్రెస్ చూసుకుంటే ఇద్దరు ఉండరు ఇప్పుడు ప్రజెంట్ అయితే. మరి ఈ రెండు మధ్యలో ఎవరికి పోటీ ఉంటే ఉండొచ్చు అనుకుంటున్నావు, ఎవరు గెలవచ్చు అనుకుంటున్నావు? ఈ మూమెంట్ని బట్టి ఇప్పుడు జరుగుతుంది కదా, ఇంకా ఎక్కువ శాతం అయితే నిరంజన్ రెడ్డిని అన్నా. మేనిఫెస్టో చూసినా నిన్న? టీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. చూడు పథకాలు పథకాలా చూసినా కానీ. అంటే ఇప్పుడు మీకే మీ ఇప్పుడు నీకు 4000 ఇస్తారు కదా, నెక్స్ట్ ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే 6000 ఇస్తాం అంటుంది. మరి ఒకది కాంగ్రెస్ ఇట్లా మేనిఫెస్టో రిలీజ్ చేసింది, వాళ్ళ దాంట్లో అయితే ఏం లేదు. 5000 ఇస్తాను. 5000 ఇట్లా కాదు. అంటే ఇట్లా చూసుకుంటే మరి అంటే వీళ్ళు ఏదైతే టీఆర్ఎస్ పెట్టిన పథకాలు ఉన్నాయి, ఒకది కాంగ్రెస్ పెట్టిన పథకాలు ఉన్నాయి, జర కొంచెం అంటే నీకు నచ్చిన పథకం ఏదంటావు? ఏ అంటే టీఆర్ఎస్. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంటావు అధికారంలోకి? అధికారంలోకి అంటే టీఆర్ఎస్ వస్తేనే. కేసీఆర్. బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం పేరు? రాములు. ఏం చేస్తుంటావు బాబాయ్? మేము తెలుగులో ఏం చేయం, కాలు ఇరిగింది, మేము కాలు ఉన్నాం కిందవాడి. ఎట్లా పింఛన్ వస్తుంది? నీకేమైనా వస్తుంది?
ఎంత వస్తుంది? 2016. నార్మల్ పింఛన్ వస్తుందా నీకు? వికలాంగ లేదేం పెట్టుకోలే? అది పోయిన సంవత్సరం అయింది, అది రాపేలేదు. ఎట్లుంది మరి ఇప్పుడు? మంచిగానే ఉంది అంతా? బాగానే ఉంది. మీ ఎమ్మెల్యే ఎవరు బాబాయ్? నిరంజన్ రెడ్డి. వస్తున్నాడు మరి ఎప్పుడైనా ఇక్కడ వచ్చి మిమ్మల్ని అంటే జనాలని ఇట్లా వస్తాడు? వస్తాడు. ఎట్లుందంట మరి ఆయన వచ్చినా కానీ ఇక్కడ మొత్తం చూసుకుంటే రోడ్లు బాగానే ఉందంట? బాగానే ఉంది. మళ్ళీ ఆయన మళ్ళీ వస్తే బాగుంటుంది మరి? వస్తుంది, బాగుంటుంది, బాగుంటుంది, బాగానే ఉంటుంది. ఎందుకు ఒక దిక్కు వీళ్ళు ఇట్లా ఉండదు మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఎవరైనా ఒక్కొక్క ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు. నీకైతే మరి ఎవరు? మాకు నిరంజన్ రెడ్డే కావాలి. నిరంజన్ రెడ్డే కావాలి అంతేనా? మరి పైన పైన కేసీఆర్ ఉన్నాడు కదా, కేసీఆర్ ఆ పింఛన్ ఇచ్చినా అది ఇచ్చినా జరుగుతూనే ఉంది, అయితేనే ఉండే పనులు జరుగుతున్నాయి కదా. జరగకపోతే ఏదైనా మనం చెప్పనీకి వస్తుంది, జరుగుతూనే ఉండే కారణాల్సిన అవసరమే ఉందంట. ఎవరికి తోసింది వాడు చెప్తూనే ఉంటాడు.